క్యాన్సర్ వ్యాధితో మంచానికి పరిమితమైన ఓ అబాక్యుడు నిరుపేద కుటుంబంలో ఎన్ని కష్టాల్లో భర్తను బ్రతికించుకోవడానికి కూలి పనికి వెళ్తున్న జ్యోతి. స్వచ్ఛంద సంస్థలు దాతలు సహాయం కోసం ఎదురు చూస్తున్న ఆ నిరుపేద కుటుంబం. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం గ్రామానికి చెందిన 29 సంవత్సరాలు కలిగిన నంద్యాల శ్రీరాములు అనే వ్యక్తికి క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ కావడంతో అన్ని హాస్పిటళ్ల పరీక్షలు చేయించగా కడుపులో క్యాన్సర్ గడ్డ పెను ప్రమాదంగా ఉందని వైద్యులు నిర్ధారించడంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా వైద్యులు క్యాన్సర్ అని నిర్ధారించడంతో కుటుంబంలో విషాద ఛాయ ఏర్పడింది. 4 కాసులు సంపాదించే భర్తకు ఈ క్యాన్సర్ వ్యాధి రావడంతో జ్యోతి కన్నీటితో నా భర్తను బ్రతికించాలని భర్త ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీరాములకు 4 సంతానం కలరు. మొదటి అబ్బాయి 11 సంవత్సరాల సతీష్ పెనానిధిలో మృత్యువాత పడ్డారు. ప్రభుత్వం కాని దాతలు కాని ఏ ఒక్కరు కూడా ఆ కుటుంబాలకు సహాయం చేయలేదు. కన్నీరు మున్నీరైంది. ఇంటి అద్దె నెలకు 2500 చెల్లిస్తున్నాను అని జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది. భర్తను చూసుకుంటూ కుటుంబ పోషణ కోసం కూలి పనులకు వెళ్తూ కన్నబిడ్డలను పోషిస్తోంది. భర్త శ్రీరాములు అన్నం కూడా తినడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. హాస్పిటల్ సంబంధించిన బిల్లులు మరియు ఎక్స్రే పత్రాలు చూపెడుతూ ఇప్పటికే దాదాపు 3 లక్షల రూపాయలు ఖర్చయిపోయిందని అప్పులు చేసేశామని ఇక మా స్తోమత లేదని బిడ్డలను పోషించడానికి ఇబ్బంది పడుతున్నానని కరెంటు బిల్లు ఇంటి అద్దె అన్ని కూడా భారమైపోయాయని స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు దాతల సహాయం చేయాలని మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. సహాయం చేసేవారు ఈ ఫోన్ నంబర్ కు సంప్రదించాలని 8500369237 శ్రీరాములు ధర్మపత్ని జ్యోతి మీడియా ద్వారా వేడుకుంది. నమస్కారం అండి. మా ఇంటానికి క్యాన్సర్ వచ్చింది. ఆయన లేచి తిరిగే పరిస్థితిలో లేడు. మంచంలో పడిపోయినాడు. ఆయన చంపాయాలా మేము తినాలా? నాకు 4 బిడ్డలు అయితే 1 బిడ్డ ప్రమాదం చేత కింద ఏట్లే పోయి చనిపోయినాడు పెద్ద పిల్లోడు. ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళని సాక్కునే పరిస్థితిలో లేను. బడి ఇంట్లో ఉన్నాను. పనికి పోతాను. కూలి పనికి ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండదు. ఇప్పటికి ఉన్నే కాడికి అప్పు సప్పు చేసి 2 లక్షలకి హాస్పిటల్లో చూపించిన. ఏ హాస్పిటల్లో చూపించినా కూడా ఫ్రీగా లేదు మా మీకు. ఆయన క్యాన్సర్ అయి లేని చెప్పాలంటే ఆపరేషన్కు లెక్క అవుతుంది. అది చేసినే టెస్ట్ చేసినే ఒక గడ్డ తీసి చెప్తాము అని అంటాను. ఉన్నే కాడికి తిరిగి నప్పు సప్పు చేసిన. ఇప్పుడు నాకు ఆ డబ్బులు లేదు. తినేదానికి కూడా మాకు ఇబ్బంది అయిపోయింది. ఇంట్లో చంపాయిచ్చోడే మంచంలో పడిపోయినాడు. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఏమన్నా సాయం చేస్తారమ్మా? మీకు పుణ్యంగా ఉంటుంది. సాయం చేయండి. ఇలాగ అప్పు చేసుకున్నాయి. ఎవరు లేరు సాయం చేసే వాళ్ళు కూడా. మా అమ్మ మా నాయన చనిపోయినారు. ఆయనకు అమ్మ నాయన చనిపోయినారు. ఎవరు లేరు మాకు. ఆయన నమ్ముకొని బతుకుతానని నా బిడ్డలు నేను ఆయనకి ఏదైనా అయితే మేము అనాథలం అయిపోతాం. మేము బాధపడతాను. నాదరు బిడ్డలు ఉన్నాడు. వాడు పరిస్థితులు బాగలేడు. ఏదో మీ సహకారం చేస్తే తల్లి అని పిల్లలు కట్టి ఇప్పుడు సాయం చేయండి అమ్మా. మీకు పుణ్యం ఉంటుంది. వానికి ఎవరు దిక్కులేరమ్మా. నేను మీ అనర్థను నా కాడ ఏం పరిస్థితి బాగలేక వానికి చూడలే పరిస్థితి ఎట్లా లచ్చమ్మ లచ్చలంకలక్క పెట్టుకుంటుంది. ఏం బాగలేదు. ఏదో మీరు సాయం చేస్తే వాడు బాగుపడుతుంది. మాకు అది ఒకటి కావాలమ్మా. మీకు నమస్కారం చేస్తుంది. చేయండి అమ్మా. వానికి కూలి పని చేసుకొని తిని బతికోవాలమ్మా. కాడ ఏం డబ్బులు లేక ఆ రకంగా మనం పెట్టుకున్నాము. మీ సహకారం చేసేది మీరు పుణ్యం ఉంటుంది. మీ అట్ట బిడ్డలు అనుకొని సహకారం చేయండి అమ్మా.